हाय फ्रेंड्स, वेलकम टू दि चैनल। फ्रेंड्स, इवेंट में मन की 3000 काइंस कलेक्ट आउटफिट अच्छे रिडीम चुस्कने अवकाश होती कदा। 3000 काइंस फास्ट एट्ला कलेक्टने वीडियो ना अलावेंट मन की 1 मंथ का टोटल 2 मंथ्स रन इनका क्वेश्चन मार्क क्लीकते फस्ट आपशन चलवच्छ। सो फस्ट स्टेज अच्छे मन की 14th वरक रन नैक्स्ट मन की 15th नीचे नैक्स्ट स्टेज स्टार्ट अंत मन की सिस्टम उ कलेक्शन सिस्टम इधी चेंज इकड़ा मन की स्टोर ऐटम्स इवीं मन की एट चेंजेस नेक्स्ट कलेक्शन सिस्टम अच्छे चेंज अलगे मन की एवरी संडे वेंसडे मन की सो इकड़ो कार मिस्टीरिय सप्लाई ऑप्शन अच्छे वस्तु। सो मेर इध क्लिक 3 सिल्वर काइंस तो इकड़ सप्लाई उदा ये एदो पर्चे अच्छे चयन दीन द्वारा मन की काइंस कलेक्ट अवकाश उ కాబట్టి మీరు సిల్వర్ కాయిన్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఇది యూస్ చేసుకొని ఎవరీ హాఫ్ అన్ అవర్ కి 3 సిల్వర్ కాయిన్స్ తోటి మీరు ఈ ఐటమ్స్ ఉన్నాయి కదా ఈ ఐటమ్స్ లో ఏదో ఒకటి మీరు పర్చేస్ చేస్తే వస్తుందన్నమాట। సో ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ ట్రేడింగ్ ఫ్రెండ్స్। సో ఈ ట్రేడింగ్ చేసి మీరు ఎక్కువ కాయిన్స్ అయితే ఈజీగా సంపాదించొచ్చు అన్నమాట। ఎట్లాగో నేను ఇప్పుడు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను। సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 3 టైప్స్ ఆఫ్ కాయిన్స్ అయితే ఐటమ్స్ అయితే ఉన్నాయి మనకి। సో ఫస్ట్ చూసుకున్నట్లయితే రేర్ ఐటమ్ మనకి ఫాల్టీ చిప్ అని చెప్పేసి, సో ఈ రేర్ ఐటమ్ మనకి మన గేమ్ లో దొరికిందంటే ఇక్కడికి వచ్చి మనం ఈ సెల్ ఆప్షన్ క్లిక్ చేసి సెల్ చేసినట్లయితే మనకి 5 కాయిన్స్ అయితే వస్తాయి। అట్లాగే వైన్ అని ఇంకొక ఐటమ్ అయితే ఉంది, ఇది కామన్ ఐటమ్ అన్నమాట, దీని ప్రైస్ వచ్చేసి మనకి 2 కాయిన్స్ అయితే ఉంది। నెక్స్ట్ హ్యారీలో స్పెషల్ అని చెప్పేసి ఇంకొక ఐటమ్ అయితే ఉంది, సో దీని వాల్యూ వచ్చేసి 12 కాయిన్స్ అయితే ఉంది నాకు। సో నాకు ఈ విధంగా ఉంది, సో మీకు వేరే విధంగా ఉండొచ్చు। సో ఇక్కడ ఫాల్టీ చిప్ కాయిన్ ప్రైస్ మీకు 12 కాయిన్స్ అయితే ఉండొచ్చు, లేదా వైన్ మీకు దాని ప్రైస్ 12 కాయిన్స్ అయితే ఉండొచ్చు। సో ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటుందన్నమాట। సో మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, సో ఇప్పుడు సపోజ్ నాకు చీప్ ప్రైస్ లో ఏముంది, సో ఇది ఉంది వైన్ అనే ఐటమ్ ఉంది కదా, ఇది నాకు 2 కాయిన్స్ మాత్రమే వాల్యూ అన్నమాట। ఒకవేళ మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఎవరకైనా ఈ వైన్ అనే ఐటమ్ సో 12 కాయిన్స్ ఉందనుకోండి, మీరేం చేస్తారంటే మీ దగ్గర ఉన్న ఈ వైన్ ఐటమ్స్ ఉంటాయి కదా మీరు కలెక్ట్ చేసినవి, ఇవి వాళ్ళకి ఇచ్చి, సో వాళ్ళ దగ్గర సపోజ్ ఇప్పుడు మీకు ఇప్పుడు సపోజ్ నాకు చూసుకున్నట్లయితే యారీలో స్పెషల్ నాకు 12 కాయిన్స్ అయితే ఉంది। సో మా ఫ్రెండ్ లిస్ట్ లో ఒక అతనికి ఈ వైన్ అనే కాయిన్ 12 కాయిన్స్ ఉంది। సో మేమిద్దరం ఇప్పుడు ట్రేడ్ చేసుకున్నట్లయితే, సో వైన్ నాకు తక్కువ ఉంది కాబట్టి నేను అతనికి ట్రేడ్ చేస్తాను, సో యారీలో స్పెషల్ అతనికి తక్కువ కాయిన్స్ ఉంటాయి కాబట్టి అతను నాకు ట్రేడ్ చేస్తాడు। సో అతనికి ఎక్కువ కాయిన్స్ వస్తే దాంతోపాటు నాకు కూడా ఎక్కువ కాయిన్స్ అయితే వస్తాయన్నమాట। సో ఈ విధంగా మనం ట్రేడ్ చేసుకొని కాయిన్స్ అయితే ఎక్కువ కలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ సెల్ అని క్లిక్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు యూనిట్ ప్రైస్ 12 ఉంటుంది కదా, సో ఏదైతే మీకు ఐటెం 12 ఉంటుందో అవి మీరు సో ఇట్లా సెల్ అయితే చేసేయండి। మిగతా మీకు ఇక్కడ మిగిలిన 2 ఐటమ్స్ ఉంటాయి కదా రేరు కామన్ అని చెప్పేసి, అవి ఏం చేస్తారంటే మీరు ఈ ట్రేడ్ క్లిక్ చేయండి। ట్రేడ్ క్లిక్ చేసి ఎవరికైతే అవి హై వాల్యూ కాయిన్స్ అవుతాయో వాళ్ళకి మీరు ట్రేడ్ అయితే చేయండి। వాళ్ళ దగ్గర నుంచి మీరు మీకు ఏదైతే హై ఐటెం ఉంటుందో అది మీరు సో పర్చేజ్ అయితే చేసుకోండి। ఈ విధంగా మీరు ఎక్కువ కాయిన్స్ అయితే మీరు ఫాస్ట్గా కలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇఫ్ సపోజ్ నాకు సో నా దగ్గర యూనిట్ ప్రైస్ సో ఫాల్టీ చిప్ కామన్ నాకు 5 కాయిన్స్ ఉంది, అట్లాగే వైన్ అయితే 2 కాయిన్స్ ఉంది। ఇప్పుడు నేను వైన్ అయితే సెల్ చేస్తాను, సో సెల్ చేసి నాకు యారీలో స్పెషల్ ఉంటుంది కదా అవి నేను రిటర్న్లో తీసుకుంటాను అనమాట। సో అతన్ని అలాంటి పర్సన్ని నేను సో వెతకాలన్నమాట, సో ట్రేడ్ రిక్వెస్ట్ అని ఉంది కదా ఇక్కడ, సో ఇది క్లిక్ చేస్తాను నేను। క్లిక్ చేసిన తర్వాత నా దగ్గర ఈ వైన్ కాయిన్స్ ఇచ్చేసి నేను సో దానికి బదులుగా నేను ఏం తీసుకుంటానంటే సో యారీలో స్పెషల్ అయితే నేను తీసుకుంటాను। సో ఇక్కడ ఓకే క్లిక్ చేసి మనమైతే సో ప్రస్తుతానికైతే నా దగ్గర ఏమీ లేవు కాబట్టి నేనైతే ట్రేడ్ చేయట్లేదు। ఈ విధంగా మీకు ఏదైతే లో ప్రైస్ ఉంటుందో అది మీరు అమ్మేసి మీకు ఏదైతే హై ప్రైస్ ఉంటుందో అది మీరు కలెక్ట్ చేసుకోవాలంటే, సో అట్లా కలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు అవి సెల్ చేసినప్పుడు మీకు ఎక్కువ కాయిన్స్ అయితే వస్తాయి। సో ఆ విధంగా మీరు ఎక్కువ కాయిన్స్ ఎర్న్ చేసుకొని సో ఈ అవుట్ఫిట్ రీడీమ్ చేసుకోవచ్చు, దాంతోపాటు ఈ యుఎంపి స్కిన్ కూడా మీరు రీడీమ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీ ట్రేడ్ అయితే మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఈ విధంగా। సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయనట్లయితే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ అయితే చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను।